భక్తుడు. రుబ్బుగీతలో ఎన్నింటినో అసత్యాలని నిరాకరిస్తూ చివర అన్నీ బ్రహ్మమే అని అందుచేత సత్యములని ఉన్నది. అదేమి ఇంతకు ముందు దానిలో అన్ని ఆత్మే అనుకుంటే అందరూ అన్న పదం వాడాల్సిన అవసరం లేదు. అంతా ఆత్మమయమే అనుకున్నప్పుడు అందరూ కొందరు ఇంతమంది కొంతమంది అనే పదం ఉపయోగించడానికి అవకాశమే. అట్లుగాక అన్ని ఆత్మే అనుకుంటే అందరూ అన్న పదం అనవసరం. ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మకు ద్వితీయము లేదు. రామకృష్ణ పరమహంసుల వారు కర్జెట్టారు దీన్ని. ఇప్పుడు అందరము బ్రహ్మమే అన్న పదం తప్పు అని అంటున్నాడు రమణ భగవాన్. తప్ప రైట్ అమ్మా? అందరూ బ్రహ్మమే అనేది తప్ప ఒప్ప? ఒప్పు కదా, ఒప్పేనా? అనవసరం అన్నాడు భగవాన్. అందరూ బ్రహ్మమైతే ఇక అందరూ అనడం ఎందుకు? బ్రహ్మం ఒకటే కదా ఉండేది, మళ్ళీ అందరూ ఎందుకు? ఇంకా బ్రహ్మం అందరూ అన్న పదం పెడుతున్నావు అని అంటే ఇంకో ఏదో మిగిలిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు అని. బ్రహ్మమే అన్నప్పుడు ఇంకా అందరూ లేదు, కొందరు లేదు, ఆ పదమే తప్పు. ఎందుకంటే ఇక చిన్న ఉదాహరణ చెప్తే అర్థం. రామకృష్ణ పరమ చెప్పారు, వేదాంత విద్యను అభ్యసించడానికి ఒక తండ్రి ఇద్దరు కొడుకులు పంపించాడు గురువు దగ్గరికి. ఇద్దరు వేద వేదాంత అధ్యయనం చేశారు. వాళ్ళిద్దరూ వచ్చారు. వారిలో నాన్న మీరేం విద్యలు నేర్చుకున్నారు చెప్పండిరా అని అడిగాడు పెద్ద కొడుకుని. వాడు ఆగమ శాస్త్రాలంతా అహం బ్రహ్మాస్మి జీవో బ్రహ్మ ఇవ నాపరహ ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్యవరాన్ని బోధత అనే శ్లోకాలు చాలా బాగా చెప్పాడు. అన్ని ఉపనిషత్ మంత్రాలు, భగవద్గీత శ్లోకాలు. నువ్వు నాన్న అని రెండవ కొడుకుని అడిగాడు. వాడు మౌనంగా నవ్వుకుంటూ మౌనం. నాన్న నీకంటే అంటే పెద్ద కొడుకు కంటే చిన్న కొడుకుకు బ్రహ్మజ్ఞానం కలిగిందిరా అన్నాడు. అదేంటి నాన్న? నేను ఇన్ని శ్లోకాలు చెప్పాను, వాడికి అన్ని శ్లోకాలు తెలుసు కానీ వాడు చెప్పల, వాడంటే బ్రహ్మజ్ఞానం అన్నాడు. అంతా బ్రహ్మం అయినప్పుడు చెప్పేది ఎవరు, వింటున్నది ఎవరు? ఈరోజు మెసేజ్లో కూడా అదే పెట్టున్నాను. కాబట్టి వింటున్నది చెబుతున్నది అంతా బ్రహ్మమైనప్పుడు ఇంక బ్రహ్మే. అందుకని రమణ మహర్షి మౌనంగా. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం రమణ భాషణాలు, ఇది బ్రహ్మజ్ఞానం కలిగినట్ట కాదు. ఎందుకు చెబుతున్నాం? లోడ 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 మాట్లాడుతున్నాం. మాట్లాడుతున్నామంటే అక్కడ శక్తి తక్కువే, సత్యమది. ఇక రాను 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 మౌనం వహించగలిగితే గొప్ప విద్య, నిజం. అలా అనుకుంటాం మనం. ఏ అట్లా కాదు స్వామి, మాట్లాడకపోతే ఎలా అని అనుకుంటాం. మాట్లాడవల కొంతవరకే పరిమితి, కొంతవరకే. మనం ఆశ్రమంలో రామాయణం 3 సంవత్సరాలు చెప్పుకున్నాం, భారతం 5 ఏళ్ళని చెప్పుకుంటున్నాం. ఎంతమంది మారారు? ఎవరు మారుతారు? అంత భ్రమ. ఏదో మారినట్టుగా వాళ్ళు అనుకుంటుంటారు, మనం అనుకుంటే సాటిస్ఫాక్షన్. ఒక సభకు 5,000 మంది 6,000 మంది సభలో వచ్చి పురాణ కథ వింటుంటారు, వాళ్ళందరూ మారిపోయినట్టేనా? మారినట్టు కాదు వాళ్ళలో ఏ ఒక్కడో. అందుకని బహూనాం జన్మనామంతే అనింది పరమాత్మ భగవద్గీతలో. అనేక వందల జన్మలు పడుతుంది. అలానే అందరూ మౌనంగా ఉండడం కూడా మంచిది కాదు. అందరూ మౌనంగా ఉండలేం. మౌనంగా ఉండడం అంటే మాట్లాడకుండా కూడా ఉండడం అని కూడా కాదు. మనస్సు మౌనం అవ్వాలి, మౌనంగా ఉండడం. నేను మౌనవ్రతం అని రాసిపెట్టి భాస్కర్తో నాయన మౌనవ్రతంలో ఉంటానని ఇంత నోట్స్ పెట్టుకొని ఉంటా. 5 ఇడ్లీ వడదేనా అన్న చీటి రాశాడు పెట్టి
భాస్కర్ పరిగెత్త తెచ్చాడు. ఇది మౌన వ్రతమేనా? మనసు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఐదింటి వడం చేస్తున్నాను కదా, సాంబార్ వడం. మరి మౌన వ్రతం అంటే ఇంత, దానికంటే మాట్లాడేదే మేలు. భాస్కర ఇడ్లీ తేమనాయనా తెస్తాడు. ఇక మౌనానికి మాటకు ఏం పెద్ద తేడా? దాని వల్ల మౌన వ్రతం అనడం ఎందుకు అనబల్లే. మౌన వ్రతం అంటే ఏం కోరద్దు, గమన కూర్చో. నాలో ఉన్న మౌన శక్తి భాస్కర్లోకి వెళ్ళి నాన్నకి ఇప్పుడు టిఫిన్ అవసరం కదని ఆయనే తేవాలి. ఇది మౌన శక్తి. అలా పనిచేసింది రమణ మహర్షి. ఆయన దగ్గర కూర్చుంటాను పాల్ బ్రంటన్, మహా విదేశీయులంతా కూడా నిశ్చలంగా వాళ్ళు 20-30 సంవత్సరాలు చేస్తే గాని ఏర్పడని ఏకాగ్రత ఆ మహాత్ముడు సన్నిధిలో అలా ఓకగా క్షణాల్లో కలిగిందంట. మహాత్ముడని ఎలా గుర్తిస్తావు అని అడిగారు. మన రమణ భాషణలో వస్తుంది, ఒక మహాత్ముడని ఎలా గుర్తిస్తావు? ఇంతకుముందు చదువుకున్నాం మనం, భాషణలో వచ్చింది. ఎక్కడికి వెళితే ఎవరి సన్నిధులు అయితే మనసు ప్రశాంతమవుతుందో శాంతమవుతుందో ఆయన మహాత్ముడన. అర్థమైందా? అంతేగాని ఇక రకరకాలైన చెప్పి నేను భయపెట్టేవాళ్ళు కాదు. కాబట్టి ఎవరి సన్నిధిలో ప్రశాంతంగా ఉంటుందో మనసు, ప్రశాంతంగా కూర్చోనని శాంతంగా నిన్ను చూడు, నీకు నువ్వే లోపలికి చూడు, అంతర్ముఖుడవు అని చెప్తారు వాళ్ళు. అలా రమణ భగవానుడు మనస్సుతోనే అందరి యొక్క భావాలు సందేహాలు తీర్చివేసేవాడు. నీకు కూడా ఆసక్తి వస్తుంది. రమణ మహర్షికి ఏ శక్తి వచ్చిందో నీకు ఆసక్తి వస్తుంది. ఎప్పుడు? సాధన చేస్తే. దానిలో తేడా లేదు, నీవే పరమాత్మగా మారచ్చు. కాబట్టి ఇక్కడ అందరూ అన్నటువంటి పదం అనవసరం అంటున్నాడు భగవాన్. ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మకు ద్వితీయమే లేదు, ఇంక రెండో వస్తువే లేదు. మనం చాలాసార్లు అనుకోనుండం, మళ్ళీ కూడా అనుకుంటాం, చూద్దాం. ఇప్పుడు భాస్కర్ అడిగిన ప్రశ్నలో రూపగీతలో ఎన్నింటినో అసత్యాలని నిరాకరిస్తూ చివర అన్నీ బ్రహ్మమే అని అందుచేత సత్యములని ఉన్నది అదేమి? అది కదా నన్న ప్రశ్న. ఒకసారి మళ్ళీ చదువు. రూపగీతలో ఎన్నింటినో అసత్యాలను నిరాకరిస్తూ చివర అన్నీ బ్రహ్మమే అని అందుచేత సత్యములన్నీ ఉన్నది అదేమి? అవును, వారిని బహుళంగా చూస్తే అవి అసత్ కలలు, వారిని బ్రహ్మంగా గుర్తిస్తే వానికన్నింటికి ఆధారము బ్రహ్మమే గనుక అది సత్యమే. అర్థం కాదన్న? బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని అంటే ఇప్పుడు జగత్ అంత మిథ్యే కదా. జగత్ మిథ్య అంటే అంతా బ్రహ్మమే అంటున్నామే మళ్ళీ చివరిలో సందేహం కూడా ఎలా ఉందో బాగా ఆలోచించండి. ఇది ఎలాంటిదంటే ఒక వ్యక్తిని నీవు ఏదవా అని అన్నాం, కొద్ది రోజుల తర్వాత నీకంటే మంచోడు లేడే లేడన్నాం. ఈ రెండు సందర్భాలు ఎన్న వ్యక్తికి సందేహం రాదా? ఆ వ్యక్తినేమో ఆయన అంతకుముందు వెదవా పనికి మాలోడు అన్నాడండి, మళ్ళేమో కొన్ని రోజుల తర్వాత నువ్వు చాలా మంచోడు అని ఆయన అంటున్నాడు. ఏంటి విషయం అంటే సులభంగా మీకు అర్థం చేసుకోవచ్చు. ఆ తిట్టించుకున్న వ్యక్తి ఏమై ఉంటాడు? మారిపోయి ఉంటాడు, తన తప్పును తెలుసుకొని ఉంటాడు కదా. అలా మొట్టమొదట సాధకుడికి నీవెవరో తెలుసుకోమని చెప్తారు. నీవెవరో తెలుసుకునేంత వరకు ఈ యొక్క ప్రపంచం మిథ్య, సత్యం కాదు. ఫస్ట్లో కనిపిస్తే ఉంటుంది, ఆ కనిపించేదంతా కూడా సత్యం కాదు, మిథ్య అనుకో. బ్రహ్మే సత్యం, నీలో ఉండే బ్రహ్మే సత్యం, జగత్ అంతా కూడా మిథ్య. అప్పుడు ఎప్పటి వరకు? నీలోనే తెలుసుకొని 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 ఓహో నేను అనగా ఈ నామరూపములతో కూడిన దేహాన్ని కాదు,
నామ రూపాలకు అతీతమైనటువంటి చైతన్యం ఏమైతే ఉందో అదే నేను అని తెలుసుకున్న తర్వాత ఇక నువ్వు బంగారైతే నేను బ్రహ్మమయ్యా నేను బ్రహ్మమైతే భాస్కర్ ఏంటి ఆయమ్మ ఏంటి కుక్క ఏంటి జగత్తంతా కూడా ఏంటి బ్రహ్మం మొదటది పనిరాదు ఎందుకు పనిరాదంటే నీవెవరో తెలుసుకోలేదు నీవే మాయలో ఉన్నావు కాబట్టి అప్పుడు జగత్తు మిథ్య అని భావించు నీవు తెలుసుకున్న తర్వాత ఇక చెప్పాల్సిన అవసరం లేదు నేను బ్రహ్మమే కాబట్టి నాకు ఎదురుగా ఉన్నదంతా కూడా బ్రహ్మమే అర్థం కదా ఇలా అలా వస్తుంది మనం చెప్పలే దానికి ప్రయత్నం పడలే ఆటోమేటిక్ గా జ్ఞానం కలుగుతానే నీకు ఆ జ్ఞానం కలిగిపోయింది ఒక మనిషిని కొడితే బాధపడతాడా లేదా అనేది ఆ దెబ్బ తనకు తగిలి ఓహో ఇలాంటి దెబ్బ తగలడమే కాదు ఇటువంటి దెబ్బ ఎదుటి వ్యక్తికి తగిలినా అంతే నొప్పి ఉంటుంది అన్న జ్ఞానం తెలిసేంత వరకు ఎదుటి వాడిని కొట్టేదానికి ఏమాత్రం సందేహించడు ఒక మనిషి మనంతా కొట్లాడుకుంటున్నారు కాల్చుకుంటున్నారంటే కారణం ఏం తెలుసా అండి ఆ నొప్పి అంతటి బాధ అనుభవిస్తుంది అయ్యో బాధ అన్నటువంటి జ్ఞానం అతనికి లేదు ఇది ఎదుటి వ్యక్తులు కూడా ఇంతే నొప్పి కలిగిస్తుంది అన్నటువంటి విచారణ చేయలే ఆ మనిషి అందుకని ఇతరులతో దెబ్బలాడడం కొట్లాడడం చేస్తూ ఉంటాడు కానీ దాని మీద మనసు పెట్టి విచారించేవాడికి అర్థమవుతుంది అరే రే నాకు ఇంత చిన్న దెబ్బ తగిలితేనే ఇంత నొప్పిగా ఉంది కదా ఎదుటి వ్యక్తులకు కూడా ఇదే నొప్పి కదా ఇదే బాధ కదా మరి ఇంకెందుకు కొడతాను నేను ప్రపంచంలో ఇంకేరే వాళ్ళని ఎందుకు కొట్టచ్చా తప్పు కదా అన్న జ్ఞానం కలిగితే అప్పుడు జగత్తు కూడా బ్రహ్మమే అయినా మనకు సరే దెబ్బలు తగలకపోయినా ఏరే వాళ్ళని కొట్టాలనుకుంటున్నాం మనం ఏనానా అప్పుడు బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య అన్నటువంటి భావన మనకు అందుబాటులోకి రానట్టది లెక్క ఎందుకంటే ఆ విచారణ నీలో సాగల పైకి చెప్పచ్చు మనం కానీ ఆ అనుభవపూర్వకంగా నీ లోపలే ఉన్నటువంటిది బ్రహ్మం అని తెలుస్తుందో ఇక లోకమంతా కూడా నీకు బ్రహ్మమయంగానే కనిపిస్తుంది అర్థమైందమ్మా అర్థం కాదు మొట్టమొదట బ్రహ్మ సత్యం జగత్ మిథ్య తరువాత నువ్వు బ్రహ్మం అని తెలుసుకుంటానే బ్రహ్మ సత్యం జగత్తు కూడా మిథ్య జగత్తు కూడా బ్రహ్మమే సర్వం బ్రహ్మమయం అన్నటువంటి జ్ఞానం కలుగుతుంది మొట్టమొదట ఆ జ్ఞానం కలగదు అది రమణ భగవాన్ చెప్తున్నది కాబట్టి మొట్టమొదట ఏమో స్వామి ఇది మిథ్య అన్నారు రూపగీతలో రూపగీతలో ఎన్నింటినో అసత్యాలు ఒకటి సత్యం 99 మిథ్య 99 నాది ఒకటి మాత్రం నేను ఏనా ఒకటి నేను 99 నాది ఏది చూసినా నాదే 99 ఒక్కటి మాత్రం నేను తెలుసుకునేది ఒకటేరా తెలుసుకోబడుతుండేటివి 99 తేడా ఉంది అలా రూపగీత ఏం చెప్పిందంటే ఎన్నింటినో అసత్యాలను నిరాకరిస్తూ చివర ఆ అసత్యాలన్నీ చెప్పబడినటువంటివి కూడా సత్యములే అనేసింది ఎట్లా అని అడిగారు భగవాన్ దానికి భగవాన్ చెప్పిందని ఏమని చెప్పనండి మహర్షి అవును వారిని బహుళంగా చూస్తే అవి అసత్ కళ్ళలు బ్రాకెట్లో నిజం కాదు వానిని బ్రహ్మంగా గుర్తిస్తే వానికన్నింటికీ ఆధారము బ్రహ్మమే గనుక అవి సత్యమే నాన్న అర్థమైంది ఇప్పుడు ఆమె కీర్తి ఈయన మల్లికార్జున్ ఆ అబ్బాయి కృష్ణకాంత్ ఈయన రోసయ్య ఈయన పలానుకులం ఈయనకి ఇంత ఆస్తుంది ఆ అమ్మాయి పలానుకులం ఆ అబ్బాయి పలానే అంతస్తు ఇప్పుడు ఎన్ని తేడాలున్నాయి తెలుసు ఇక్కడ
ఇక్కడ బహుళంగాను చూస్తూ ఉన్నావో నీకు భేదాలు ఉన్నట్ట లేనట్ట భేదాలు ఉన్నట్ట లేనట్ట ఈ భేదాలన్నీ కనబడకుండా పోవాలి అప్పుడు నీకు బ్రహ్మమై భేదం కనిపిస్తూ ఉందో భేదం ఉండేది ప్రపంచంలోనా నీలోనా నీలోనే పచ్చాద్దాలు నువ్వు వేసుకున్నావు ప్రపంచం అంతా ఎలా కనిపించింది ఇప్పుడు ప్రపంచం పచ్చగా నిజంగా పచ్చగా ఉందా నీ కంటెద్దాలు మాత్రం పచ్చగా ఉన్నాయా అది మనకు కామెర్ల జబ్బు వచ్చింది అని చెప్తాడు రామకృష్ణ పరమహంస లోకంలో చూస్తానే టక్కమని భేదం కనిపిస్తుంది మనం ఆయన ఎవరంట ఆయన మనోడేనా ఆయన స్ఫురణే రాకూడదు అందుకనే బ్రహ్మ విద్య కష్టం అని చెప్పింది వాడు ఎందుకు తెలుసా బ్రహ్మ విద్య అసలు స్త్రీ పురుష భేదం కూడా రాకూడదంట ఈవిడ స్త్రీ ఆ అమ్మ కీర్తి ఆడబిడ్డ అన్న స్పృహ నాకు ఉండకూడదు ఎందుకంటే దేవత నాకేం పని ఆమె బ్రహ్మ పరమాత్ముడే పరమాత్మే అందరిలో ఉన్నప్పుడు ఈయన సుబ్బయ్య ఈయన ఎల్లయ్య పలాను కులము ఈయన ఆ పార్టీ ఈ రకమైనోడు ఆ రకమైనోడు ఇన్ని తేడాలు నీకు కనిపిస్తా ఉంటే ఒక తేడా కూడా కాదు 75 తేడాలు కనిపిస్తున్నాయి నన్ను చూస్తే నిన్ను చూస్తే మనం బ్రహ్మజ్ఞానానికి ఎన్ని అడుగులో ఉన్నామో ఎన్ని రకాలుగా కనిపిస్తున్నాయో అన్ని మైలు దూరంలో ఉండవు నేను చెప్తున్నా రమణ భాషణాలు ఇంటే పర్వాలే వస్తానే గోపి సార్ కదా ఆయన ఏం ఉద్యోగం అంట ఆయనకి ఒక తేడా రెండో ఆయన ఏం కులం అంట ఆయన రెండో తేడా ఆయన ఏంటో తెల్లంగా ఉండ నల్లంగా ఉండ ఆయన ఏమన్నా దయ్యేసాడా ఒక తేడా ఈ రకంగా ఆయన చదువుకుంటున్నాడు ఆంది ఆయన భార్య దేవుడు అంట ఎవరవుతామదే వాళ్ళ ఆయన ఆయన చదువుకున్నాడంట అవును సార్ ఇన్ని చెప్తున్నాడు ఆయన ఏమైనా కర్మం తీసుకున్నాడా లేదా ఎన్ని వస్తున్నాయో చూడు ఇన్ని చూసి 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 ఈ రకంగా 100 రకాలైన భేదాలు మనకు కనిపిస్తూ ఉంటే నీవు ఆ వ్యక్తికి ఎంత దూరం వెళ్తున్నట్టు అన్ని మైళ్ళు వెళ్ళిపోయినావు కాబట్టి బ్రహ్మానికి అంత దూరం వెళ్తున్నావు ఇవేమీ గుర్తుకు రాకూడదు మన ఇద్దరి మధ్య కలుపుతున్న బంధం ఎవరు రమణ మహర్షి ఇదే గుర్తుకోవాలి ఎటువంటి విషయం పదే ఈ నేను చదువుతున్నప్పుడు నీకు రమణ మహర్షి కనబడాలా నీవు కూడా నాకు రమణ మహర్షి కనబడాలి నాకు కూడా కనబడకూడదు ఆ అమ్మాయి వచ్చింది కదా భలే మంచి బిడ్డప్ప ఆ మంచి బిడ్డ మనవాళ్ళ అమ్మాయిలే ఇని మనకు ఎవరికీ ఉండకూడదు నీకైనా నాకైనా ఇలా తేడాలు కనిపించే అంత కాలం ఇవన్నీ బ్రహ్మములు కాదు తేడాలు ఎప్పుడు అణిగిపోయాయో అందుకని రమణ మహర్షి మహానుభావుడు కుక్కలతోనూ ఒకసారి పెద్ద సత్సంగం జరుగుతున్నారు ఆయన ఆ గోశాలకు అవతలి వెళ్ళి చిన్న తోటలో కూర్చో ఉన్నాడు అందరూ వెళ్ళి చూశారు ఎక్కడ కనబడదు ఆయన అది మధ్యాహ్నం పూట అనుకోట ఆయన కూర్చో ఉన్నాడు అక్కడ ఆయన రే నీకు పెట్టిన శనగలు నువ్వు తిను అంటున్నాడు ఎవరు నని పోయినారు వీళ్ళు ఓడతని కోతులకి రచ్చలు పడి ఉన్నాయి వాడు రచ్చ తీరుస్తున్నాడు ఆయన నీకు పెట్టి నువ్వు తిను వాడికి పెట్టిన తోడు తింటాడు కదా నీకెందుకు రా వాటితే చంపలా అని చేస్తాను నేను వాడికి పెట్టిన తోడు విన్ని నువ్వు పెట్టి నువ్వు తిన్నా వీళ్ళు చూసి ఆశ్చర్యపోయారు ఈయన ఎందురా అంతమంది ఆడ కూర్చో ఉండరు ఇలా కుక్కలలోనూ కోతులలోనూ ఉడతలలోనూ పక్షుల్లోనూ నెమలలోనూ పాములోను ఒకసారి ఆయన సత్సంగం చేస్తుంటే పాము వచ్చింది మళ్ళంటి వాళ్ళం అయితే నాయనా రే కృష్ణ కర్ర ఎత్తుకోరు నాయన పెద్ద పామురా అనను దాని తర్వాత చూశారు అందరూ వినవయ్యా నీకు చెప్పేది నువ్వు విను ఆయన వినడానికి వచ్చినాడు ఆయన ఎన్ని అది మా ఎంతటి బ్రహ్మజ్ఞానం ఉండాలి ఈ బ్రహ్మజ్ఞానం కలిగితే తప్ప
అది కాబట్టి ఇవి పలు రకాలుగా కనిపించినంత కాలం మనకు బ్రహ్మం సత్ ఉన్నది ఒక్కటే అని అర్థమో కానట్టే ఇది ప్రాక్టీస్ చేయాలి మనం అంత ఒకటే అంత ఒకటే అంత అంత ఒకటే అంటే ఒక ఆయన అడిగాడు ఒక ఇల్లో విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తినే సుని చైవ స్వపాకేచ పండితాః సమదర్శినః భగవద్గీతలో కాబట్టి భగవద్గీతలో విద్యా వినయ సంపన్నే విద్యా వినయము కలిగినటువంటి సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడి యందును గవి ఆవు యందును హస్తి ఏనుగు యందును సుని కుక్క యందును స్వపాకేచ కుక్క మాంసము తినేటువంటి చండాలుని యందును పండితాహ పండితుడైన వాడు సమదర్శినః సమంగా దర్శిస్తాడు దీనిలో అట్లయితే స్వామి ఏనుగును కూడా మన ఇంటికి రప్పించి సమానంగా దానకు కూడా ఏమన్నా ప్లేట్లో అన్నం పెడతానా కుక్కకు కూడా అన్నం పెడతానా అనే సందేహం అయ్యా దానిలో అన్న పదం సమానంగా తినమనో ఏనుగును సమానం అంటున్నారే మనం మన అమ్మాయిని ఏనుగుకి ఇచ్చి పెళ్లి చేసుకున్నాం కుక్క కొడుక్కి ఆ కుక్క బిడ్డను మన కొడుకు పెళ్లి చేసుకున్నామని కాదు సమదర్శినః సమానంగా దర్శించు దర్శించడం అంటే చూడమన్నా చూడమన్నటువంటి దాన్ని అర్థం వేరుగా చేసుకునేస్తే ఎట్లా ఏనుగు మనం సమానమని ఏనుగుకి మనం సగం గడ్డేసి ఇదిగో ఏనుగు నేను కూడా తింటున్నాను మన ఇద్దరం సమానం అది కాదు సమానం ఆహా ఏ పరమాత్మ అయితే నాలోనే ఉన్నాడో అదే పరమాత్మ ఏనుగులో కూడా ఉన్నాడు అది దర్శనం కుక్కలో కూడా ఆయనే నక్కలో ఆయనే ఏనుగులో ఆయనే కుక్కలో ఆయనే పిల్లిలో ఆయనే అన్నటువంటి సమానంగా దర్శించు అది దర్శించడం అంటే అంతేగాని దేహతో దేహ భావనతో సమానంగా కాదు ఇలా అర్థం చేసుకోకపోతే కొంచెం కష్టమవుతుంది అందుకని రుబుగీతలో ముందుగా అన్ని అసత్యాలని చెప్పి చివరికి అన్నిటినీ బ్రహ్మమే అన్నారే అది ఎలా అంటే భగవాన్ అందుకని చెప్పింది నిజమేనా అన్న బహుళంగా చూస్తే నీకు బహుళంగా అనేకములుగా అనేక తేడాలతో కనిపించినంత కాలం అవి అనేకములే అనేకాలలో దాగి ఉన్నటువంటి ఏకత్వాన్ని నువ్వు చూసావో అప్పుడు మాత్రమే బ్రహ్మం సత్యం బ్రహ్మం ఒక్కటే మిగిలినంత కాలం అనేకములేని అనని భగవాన్ మనకు సెలవిచ్చారన్న సరే చెప్పు నీళ్ళు లాభం